సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రీన్ పార్క్ హోటల్ వేదికగా 2 వారాల అంతర్జాతీయ సిల్క్ ఎక్స్పో ప్రారంభించబడింది. దీనికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ సృజన హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నగర వాసులకు అందుబాటులో ఇంతటి అరుదైన వస్త్ర సేకరణ ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా మహిళల మనసులు దోచుకునే విధంగా ఉన్న చీరలు ప్రత్యేక ఆకర్షణ అని తెలిపారు. ఈ తరహా ప్రదర్శన వలన చిన్న తరహా పట్టు పరిశ్రమలకు ఆదరణ ఇచ్చినట్టు అవుతుందని తెలిపారు. కాబట్టి నగరవాసులు ఈ ఎక్స్పోని సందర్శించి వారిని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, దానికి ప్రాచుర్యం తీసుకురావడం కోసం కూడా ఇక్కడ వైజాగ్లో 14 రోజుల పాటు ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుందండి. సో ఇది మంచి అవకాశం మనకి. ఇక్కడ వేరే వేరే 12 సిల్క్ బేస్డ్ హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉన్నాయో, వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు, ఛత్తీస్గఢ్ అవ్వచ్చు, మన ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ, పోచంపల్లి అలాంటి వాటితో పాటు మిగిలిన స్టేట్స్ లైక్ ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, యూపీ, నార్త్ ఈస్ట్.